హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య బీడబ్ల్యూఎఫ్ నిర్దేశించిన షెడ్యూల్ కఠినమైనప్పటికీ సింధు దానికి అలవాటు పడాలని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఇటీవల అనుకున్న స్థాయిలో ఆడలేకపోతున్నప్పటికీ సింధుకు టోక్యోలో పతకం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇతర భారత టాప్ షెట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ కూడా టోక్యోకు అర్హత సాధిస్తారని గోపీచంద్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం జూనియర్ స్థాయిలోనూ భారత ప్లేయర్లు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారన్న ఆయన, భవిష్యత్తులో భారత బ్యాడ్మింటన్ గొప్ప విజయాలు సాధిస్తుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం డ్రీమ్స్ ఆఫ్ ఎ బిలియన్ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఒలింపిక్స్ ముందు మంచి ప్రిపరేషన్ పైనే మేం దృష్టి సారించాం. కొన్ని అంశాలపై మేం మరింత శ్రమించాల్సి ఉంది. సింధు తన పొరపాట్లను సరిదిద్దుకునే పనిలో ఉంది. త్వరలోనే మేం వాటిని అధిగమిస్తాం. కోచ్ తు సంగ్ పార్క్ ట్రైనర్ శ్రీకాంత్లతో కూడిన మా టీం దానిపైనే పనిచేస్తుంది. సింధు ఖచ్చితంగా టోక్యోలో పతకం సాధిస్తుంది. మంచి సన్నాహంతో ప్రత్యర్థిపై సింధు ఆధిపత్యం కనబరిచే వీలుంటుంది. ఒలింపిక్స్కి ముందు ఇంకా 7 టోర్నమెంట్లు ఉన్నాయి. సైనా శ్రీకాంత్ ఒలింపిక్స్ అర్హతకు సరిహద్దుల్లో ఉన్నారు. 1-2 మంచి ప్రదర్శనలు వారి అవకాశాలను మెరుగుపరుస్తాయి. రాబోయే టోర్నీలలో వారు అద్భుతంగా ఆడాల్సి ఉంది. భారత్ డబుల్స్లలో రాణించాలి అంటే ఒక పక్కా ప్రణాళికతో పాటు వ్యవస్థ ముఖ్యం. ఇక్కడికి వచ్చిన విదేశీ కోచ్లు కూడా ఇదే కోరుకుంటున్నారు. డబుల్స్ ఆటగాళ్లు అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. తర్వాతి తరాల కోసం ఇప్పటి వరకు మనం పెద్దగా పెట్టుబడి పెట్టింది లేదు. కానీ యువ క్రీడాకారులు అంతర్జాతీయ ప్లేయర్లుగా ఎదగాలి అంటే వారికి మంచి అవకాశాలు సదుపాయాలు కల్పించాలి. ప్రస్తుతం జూనియర్ స్థాయిలో చాలా మంది క్రీడాకారులు మెరుగ్గా రాణిస్తున్నారు. 15-19 వయో విభాగంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. వీరంతా భవిష్యత్తులో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారనడంలో సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.